తూర్పు గోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గంలో నీటి పారుదల శాఖకు సంబంధించిన చెరువులలో అక్రమంగా మట్టి త్రవ్వి ఇతర ప్రాంతాలకు రవాణా చేయడం జరుగుతుంది. దీనిపై చర్యలు తీసుకోవాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు నల్లమిలి రామకృష్ణారెడ్డి, ధవళేశ్వరం సూపరింటెండెంట్ ఇంజనీర్ వారిని కోరుతూ వాటి నకలను బిక్కవలు తహసీల్దార్కి, అనపర్తి తహసీల్దార్కు అందజేశారు. మీకేం రోల్ లేదా? నేను అడిగేది స్ట్రైట్ చెప్పండి, మీరు మీ రోల్ లేదా? మీరు ఆపాల్సిన బాధ్యత లేదా? నాయకులు చేస్తారండి, మీ రోల్ ఏంటి? నాకు స్ట్రైట్ చేయట్లేదు. ఇరిగేషన్ చెరువు అయినా, పంచాయతీ చెరువు అయినా, ఏదైనా మండల మేజిస్ట్రేట్గా మీకు పవర్ ఉంది. మీ పవర్ మీరు ఎందుకు ఎంజాయ్ చేయట్లేదు? అంటే మీ విఆర్ఓ చేస్తాడా, ఎంఆర్ఓ చేస్తాడా? అంటే ఆ లోపల మీరు చదువుకోండి బాబు, ఇవన్నీ అని చెప్తారనమాట. మీరు ఎందుకు వచ్చినాయండి? మీరు ఇమీడియట్లీ సీల్ చేయాలి. మీరు మీ డ్యూటీ మీరు చెయ్యాలి. అంతేగాని వాళ్ళు మళ్ళీ ఇవాళ అనపర్తి నియోజకవర్గంలో గత నెల రోజులుగా అన్ని మండలాల్లో కూడా చెరువుల్లో మట్టి అక్రమంగా తవ్వకం జరుగుతోంది. ఈ నియోజకవర్గానికి ప్రజాప్రతినిధి ఎవరైతే ఉన్నారో గ్రావెల్ సింహం అని మేము ముద్దుగా పిలుచుకుంటూ ఉంటాం. ఈ గ్రావెల్ సింహం గారు ఈ గ్రావెల్ కొండలు తవ్వడం మొదలుపెట్టారు. హైకోర్టు అడ్డుపడింది. హైకోర్టు అడ్డుపడడంతో ఇవాళ చెరువుల మీద పడ్డారు. ఇవాళ రంగంపేట మండలంలో చెరువులు కానీ, అదేవిధంగా బెకోల్ మండలంలో చెరువులు కానీ, అనపర్తి మండలంలో చెరువులు కానీ తవ్వి అక్రమంగా మట్టి, ట్రాక్టర్ మట్టి 800 నుంచి 1000 రూపాయల వరకు, లారీ మట్టి 1500 నుంచి 2000 వరకు అమ్మకాలు సాగుతూ ఉన్నాయి. అధికారులకి ఎన్నిసార్లు కంప్లైంట్స్ ఇచ్చినా, ఫిర్యాదులు చేసినా, లిఖితపూర్వకంగా ఇచ్చినా, మౌఖికంగా ఇచ్చినా అధికారులు పట్టించుకోని పరిస్థితి. ఉదాహరణకి ఈ మధ్యకాలంలో మరిపూడిలో ఒక చెరువు తవ్వకం గురైంది. తవ్వకం గురైతే కంప్లైంట్స్ ఇస్తే అవి సీజ్ చేశారు. ఒక ప్రొక్లైనరు ట్రాక్టర్లో సీజ్ చేసి మైన్స్ వాళ్ళు వచ్చి అక్కడ తనిఖీలు నిర్వహించి మొట్టమొదటిగా 7 లక్షల రూపాయల వరకు ఫైన్ విధించడానికి సంసిద్ధులు అయ్యారు. ఈలోపు గ్రావెల్ సింహం గారి జోక్యంతో మరలా దానికి 4 లక్షలకు తగ్గించి మరలా ఇవాళ 2,40,000 మాత్రమే ఫైన్ కట్టించుకుని ఆ వెహికల్స్ రిలీజ్ చేసేసిన పరిస్థితి. అక్కడ ఇరిగేషన్ శాఖ, మైన్స్, రెవెన్యూ శాఖ ముగ్గురు బొమ్మక్కయ్యి ఏదో నామినల్గా అక్కడ దాదాపు 25-30 లక్షల రూపాయలు మట్టి తరలించకపోతే 2,40,000 రూపాయలు ఫైన్తో సరిపెట్టారు. అదేవిధంగా బెకోల మండలంలో ఇవాళ లింగాల చెరువు గత 10-15 రోజుల నుంచి మట్టి తవ్వకాలు జరుగుతూ ఉన్నాయి. ఇప్పటికీ స్థానిక బెకోల తెలుగుదేశం పార్టీ నాయకులు లిఖితపూర్వకంగా ఫిర్యాదులు ఇస్తే ఇక్కడ తహసీల్దార్ గారు నిమ్మక నీరు ఎత్తినట్టు కూర్చుంటూ ఉన్నారు. బెకోల తహసీల్దార్ గారు, ఆయన తహసీల్దార్ననే విషయాన్ని మర్చిపోయి నేను విఆర్ఓకి చెప్పాను, ఇరిగేషన్ వాళ్ళకి చెప్పాను అని అన్నం తప్పించి మర్చిపోవడం కాదు, గ్రావెల్ సింహం గారి జోక్యం వల్ల ఆయన ఏ విధంగానూ దాని మీద చర్య తీసుకోలేని పరిస్థితి వచ్చింది. నిన్న కలెక్టర్కి ఫిర్యాదు చేసిన తర్వాత తహసీల్దార్ గారు హడావిడిగా మధ్యాహ్నం నుంచి పని ఆఫ్ చేసడం జరిగింది. ఇవాళ ఇరిగేషన్ శాఖ ఎస్సీ గారికి కంప్లైంట్ ఇస్తూ ఉన్నాం. అదేవిధంగా 2 రోజుల క్రితం నల్లమిల్లి గ్రామంలో ఒక చెరువు మట్టి తవ్వకానికి గురైంది. ఈ విధంగా అన్ని మండలాల్లోని మట్టి తవ్వకాలు జరుగుతూ ఉన్నాయి. దీనిపైన ఇవాళ ఇరిగేషన్ ఎస్సీ ధవళేశ్వరం వారికి ఫిర్యాదు చేయడం జరిగింది. అనపర్తి నియోజకవర్గంలో ప్రత్యేకంగా రంగంపేట, బిక్కబోలు, అదేవిధంగా అనపర్తి మండలాల్లో మైన్ ఇరిగేషన్కు సంబంధించిన చెరువులు ఏమున్నాయో ఇవన్నిటిలో అక్రమంగా మట్టి తవ్వకాలు జరుగుతున్నాయని ఉదాహరణతో సైతంగా, ఫోటోలతో సైతంగా వారికి ఇవ్వడం జరుగుతూ ఉంది. తక్షణం జోక్యం చేసుకుని చర్యలు తీసుకుని నిలుపుదల చేయించడంతో పాటు అక్రమార్పులపై చర్యలు తీసుకోమని డిమాండ్ చేస్తాము. లేని పక్షంలో న్యాయ పోరాటం చేసైనా వాటిపైన చర్యలు తీసుకునే విధంగా చేస్తాం. గ్రావెల్ సింహం గారికి ఒకటే చేస్తామా, అప్పుడు అప్పీల్ చేస్తూ ఉన్నాం. మీ అవినీతి మట్టి, అదేవిధంగా గ్రావెల్ విషయాల్లో బహిర్గతం అయింది. అయినప్పటికీ కూడా మీ డబ్బు మీద వ్యామోహం చాలక, అవినీతి మీద వ్యామోహం చాలక ఈ విధంగా చేస్తూ సుప్రీంకోర్టు చెరువుల్ని, నీటి కుంటల్ని ఏ విధంగా కాపాడాలనే దానిపైన స్పష్టమైన మార్గదర్శకాలు ఇచ్చింది.
ఆ మార్గదర్శకాలను తొంగలు తొక్కి వాళ్ళ అక్రమార్కులు అక్రమంగా మట్టి తవ్వుతూ ఉంటే దానికి రెవెన్యూ అధికారులు అదేవిధంగా ఇరిగేషన్ శాఖ అధికారులు వంతాసు పలుకుతున్నారు. వారిపైన చర్య తీసే వరకు మేము న్యాయస్థానంలో అయినా పోరాటానికి సిద్ధం. ఇవాళ ఈ కాపీ ఎస్సీ గారికి ఇస్తున్నాం. ఎస్సీ గారు అదేవిధంగా కలెక్టర్ గారు చర్యలు తీసుకుంటే సరే సరే, లేని పక్షంలో మేము న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాము.